కోతిలాగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షునిపైన జలవిహార్ ఓటల్లో భోంచేసుకొని బయటికి వస్తే కారు అద్దాలు పగలగొట్టడమే కాకుండా అడ్డుకోవడము ఇది ఎంతవరకు సమంజసం అనేది ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నిస్తున్నారు. తను ఖైరతాబాద్లో ఓడిపోతున్నానని చెప్పని భయపడి అశాంతికి లోనై అధ్యక్షుడైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా అధ్యక్షుల మీద ఈ రకమైనటువంటి దాడి చేయడము ఒక రాజకీయ పార్టీలో అధికార రాజకీయ పార్టీ వాళ్ళు ఈ రకంగా చేయడము ఏ రకంగా అయితే దుబ్బాకలు చేసిండో అదే రకంగా హైదరాబాద్లో కూడా చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గానే తీవ్రంగా ఖండిస్తున్నా.